శివశంకర్ గారి గురించి మనందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతుడిగా పేరుంది, వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మీడియా రంగంలో తెలుగు భాష మీదటటువంటి ఇష్టంతో తెలుగు అన్ననే పేరుతో మీడియా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. అట్లాగే అమరావతి రైతుల మీదటువంటి అపారమైన ప్రేమతో అమరావతి రైతుల కోసం అమరావతి ఫైల్స్ అనే సినిమాని నిర్మించి వారితో వారి పోరాటానికి స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రవిశంకర్ గారు. 1999లో మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ రంగంలో అనేక మందికి ఉపాధిని కల్పించినటువంటి రవిశంకర్ గారిని ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ కూడా డిసిప్లిన్గా హుందాగా మన నాయకుడిని ఫాలో అవుదామని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మన సార్వాళ్ళ పాప వియాన్, మనవడు వియాన్, ఎల్లో కలర్ షర్ట్ తో వియాన్ అని చెప్పేసి ఇక్కడే ఎక్కడో వాళ్ళ తాతగారి కోసం వెతుక్కుంటా ఉన్నారు. వియాన్ అని చెప్పేసి ఎల్లో కలర్ షర్ట్ ఎవరైనా దయచేసి సభా వేదికకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. వియాన్ చిన్న పిల్లాడు, 4 ఇయర్స్, ఎల్లో కలర్ షర్ట్. వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి అమ్మా, ప్లీజ్ టేక్ కేర్. రవి సార్ ప్లీజ్ డైసీ జోస్. థ్యాంక్ యూ ఆర్గనైజర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడు ఒక కలగా అనేవాడిని, ఎప్పుడన్నా ఇటువంటి మహాసముద్రం ఉన్న సభని అడ్రస్ చేయాలంటే అది సిబిఎన్ గారు వేదిక మీద ఉండగా చేయాలనుకున్నాను. ఈరోజు ఈ రోడ్డు అంటే వస్తుంటే నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. 1991లో నేను టీసీఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు బైక్ మీద మెహదీపట్నం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తుంటే నా బైక్ పంచర్ అయింది. 3 కిలోమీటర్ల మండు టెండర్లో తోసుకెళ్తుంటే ఎక్కడ పంచర్ షాప్ కూడా కనపడలా. అది అప్పటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వస్తుంటే చూస్తుంటే ఇక్కడ అభివృద్ధి నమూనా ఏ విధంగా కనిపిస్తుందో, ప్రతి అడుక్కి ఒక హోటలు, ప్రతి 100 మీటర్లకి ఒక ఆటో సెంటర్, ఇలా అభివృద్ధి చెంది నగరం ఇంతగా మారిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నాకు మొట్టమొదటగా 2004లో మన నాయకుడితో 1-to-1 ఇంటరాక్షన్ చేసే అవకాశం కలిగింది. అప్పుడు అందరిలాగానే ఏదో జోష్తో నేను అడిగాను, బాబు గారు మీరు హైదరాబాదే ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు డెవలప్మెంట్కి, రాష్ట్రం నలుమూలలా 4 విధాలుగా డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అని. ఆయన దానికి చెప్పుకొచ్చారు, ఏ ఎంఎన్సి కంపెనీని ఇక్కడికి పిలవాలన్నా ఎయిర్ కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇవన్నీ లేకుండా ఎక్కడొస్తాయి, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, అక్కడ ఒక రోడ్డు ఉంటే రావు కదా అని ముందు ఒక చోట డెవలప్ చేసి ఇదే విధానాన్ని మిగిలిన రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయాలని చెప్పి నా ప్రయత్నం, నా విజన్ అని. దాంట్లో ఒక ఉదాహరణ ఆయన నాకు చెప్పారు, నా బాత్రూంలో ట్యాప్ లీక్ అవుతుంటే మా పిఎన్ బిల్స్ చెప్పాను ట్యాప్ రిపేర్ చేయించమని. 2వ రోజు చూస్తే ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. పిఎన్ బిల్స్ కోపడితే, సార్ రిపేర్ చేసేవారు ఎవరు, ఆ స్కిల్ ఉన్నాళ్ళు కనిపించట్లేదు, చాలా వెతికేమన్నారు. అప్పుడు ఒక విజనరీ లీడర్ ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. వెంటనే ఆయన ఆలోచించారు, ఒక రిక్వైర్మెంట్ ఉంది కానీ చేసే స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి ఇండస్ట్రీ లీడర్స్ని అందరినీ పిలిచి మీకు స్కిల్ ఎక్కడైతే డెఫిసిట్ ఉందో చెప్పండి, దానికి అనుగుణంగా ఇక్కడ ఒక సెంటర్ పెడదామని. అలా మొట్టమొదటిసారిగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని పెట్టి లక్షలాది మంది భవన కార్మికులకి, మనం ఇక్కడ అనుకుంటున్నాం ఓన్లీ ఐటీ కార్మికులు అనుకుంటున్నాం, ఐటీ ఉద్యోగస్తులు అనుకుంటున్నాం, భవన కార్మికులకు కూడా ఆయనే మార్గం వేశారు. లక్షలాది మంది ఇవాళ మనం నిలబడి మాట్లాడే స్టేడియం అవ్వచ్చు, చుట్టుపక్కన ఉన్న మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయటానికి కావలసిన లేబర్ను మొత్తం కూడా ఆయన ఇక్కడ సృష్టించి ఈ మహానగరం ఒకప్పుడు దేనికి ప్రసిద్ధం అండి, ఓన్లీ పర్ల్స్, హైదరాబాద్ ఈ సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు, ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ, సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్స్ అన్ ఐటీ సిటీ అని ఇన్ని పేర్లు వచ్చినాయి అంటే హైదరాబాద్కి. దానికి
సైబరాబాద్ అనే ఒక మహానగరం నిర్మించిన ఒక విజనరీ లీడర్ మనందరం ఇంతవరకే చూడగలుగుతాం కానీ ఆయన 360 డిగ్రీస్ చూడగలరు ఆ 360 డిగ్రీస్ కోణంలో చూసి మనం ఒకప్పుడు ఒక డ్రైవర్లు లేకపోతే దోశ బండి వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ ఏమైపోయింది దోశల బండి వాళ్ళల్ల ఫుడ్ ట్రక్స్ కి వెళ్ళారు డ్రైవర్లల్ల ట్రావెల్స్ వాళ్ళు అయ్యారు ఇలా ప్రతి ఒక్క ఈ ఎకోసిస్టమ్ లో కేవలం ఐటీ ఎంప్లాయీసే కాదు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందారని తెలియజేస్తూ చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను నేను ఈ మధ్య కర్నూలు వెళ్తాంటే మధ్యలో ఒక డాబాలో ఆగాం ఆ డ్రైవర్ మన పక్కన టేబుల్ మీద కూర్చొని భోంచేస్తా భోజనంలో రెండు ముద్దలు తీసి పక్కన పెట్టాడు నేను అడిగాను ఏంటి రెండు ముద్దలు ఎందుకు పెట్టావని ఈ రెండో ముద్ద అండి నా తల్లిదండ్రులకు జ్ఞాపకార్థం పెట్టా అన్నాడు మరి మొదటి ముద్ద అని అడిగాను నేను ఆక్వాకల్చర్ లో పూర్తిగా నష్టపోయి సూసైడ్ చేసుకుందాం అన్న పరిస్థితిలో నా తోడలు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇక్కడ బతకమని ఒక కార్ అప్పు చెప్పాడు ఆ డ్రైవర్ గా పనిచేస్తూ నా ఇద్దరు ఆడపిల్లల్ని ఇంజనీర్లుగా చదివించుకున్నాను ఒక అమ్మాయి సిస్కోలో పనిచేస్తోంది ఒక అమ్మాయి మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంది నా అల్లుడు గూగుల్లో పనిచేస్తున్నాడు అని చెప్పాడు చెప్పి నా ఐదేళ్ళు లోపలికి వెళ్ళి నా కుటుంబం ఇంత బాగున్న వ్యక్తికి నా మొదటి ముద్ద ఇచ్చి నా మొదటి ముద్ద ఆ మహనీయుడు సిబిఎన్ గారికి నేను తినిపించాను అనుకుని తిని ఆయనకి పెట్టి తర్వాత నా ముద్ద నా నోట్లోకి వెళ్తుంది ఇది ప్రతిరోజు నేను చేస్తాను అది కదండి కృతజ్ఞత అంటే అది కదా థ్యాంక్స్ గివింగ్ అంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇందాక చెప్పినట్టు నేను ఒక టాక్సీ డ్రైవర్ అవ్వచ్చు ఒక భవన కార్మికుడు అవ్వచ్చు ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక దోశ బండి వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ ఇవాళ ఈ సైబరాబాద్ నగరంలో ఈ ఎకోసిస్టంలో బతుకుతున్నారంటే దానికి ఒకే ఒక వ్యక్తి ఆయన విజనే కారణం అటువంటి వ్యక్తిని మనందరం కూడా కలకాలం గుర్తించుకుంటాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా కురుక్షేత్రం జరిగింది కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రణ చేసినప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు ఒక్క అశ్వత్థామ మాత్రమే ఇది తప్పు అని ఖండించి బయటికి వెళ్ళిపోయాడు ఆ సభ నుంచి ఇవాళ జరుగుతున్న తప్పుని ఖండించలేని నాయకులందరూ కౌరవులకు పట్టిన గతే పడుతున్నావు అవునా కాదా ఆ నాయకుడు వెంట నడిచిన వాడే అశ్వత్థామ ఒక్కడే బతికి పట్టగట్టాడు కురుక్షేత్ర యుద్ధంలో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు ఈ భారతదేశంలో అవ్వచ్చు ఆ నాయకుడిని వెంట నడిచి ఆయనకు అండగా నిలిచిన వాళ్లే ముందుకేగుతారు లేకపోతే ఆ రాజకీయ నాయకులు తథ్యం పతనం తథ్యం అని తెలియజేస్తూ నాకు ఈ సెలవు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సిబిఎన్ థ్యాంక్ యూ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిబిఎన్ గారు